హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? ఓకే, ఈరోజు మనం జియోగ్రఫీ అనగా జనరల్ స్టడీస్లో భాగంగా ఈరోజు భూమి చలనాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే చూడడానికి మీకు తక్కువ మ్యాటర్ కనిపించినా కూడా ఇక్కడ ఎక్కువ మార్కులు పడడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ వివరణాత్మకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఆ దానికన్నా ముందు మీకు చెప్పవలసింది ఒకటి ఉంది. ఓకే, మన ఛానల్లో ఎవరైనా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ పెడితే నేను వాళ్ళకి కాల్ చేస్తాను. కాల్ చేసి నేను మాట్లాడతాను. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా ఫ్రీ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉంటే, ఓకేనా, ఎందుకంటే మీకు ఒక ఇంట్రెస్ట్, ఓకే, నా యొక్క సబ్జెక్టు అందరికి తెలియాలి, ఓకేనా, నా సబ్జెక్టు వల్ల చాలామంది లాభపడతారన్న ఒక విషయం మీకు కలిగి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియవలసిందిగా కోరుచున్నాను. ఆ విధంగా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మన ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసి మీ యొక్క సబ్జెక్ట్ని, మీ యొక్క జ్ఞానాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంచుతానని ఒక సాగర్ లెన్స్ వీడియోస్ తెలుపుతుంది. ఇంకా గమనించవలసిన విషయం ఇక్కడ భూమి చలనాలు. ఓకేనా? భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయండి. ఓకేనా? ఒకటి తన చుట్టూ తాను తిరగడం. ఇప్పుడు నేను భూమి అనుకోండి, నా చుట్టూ నేను తిరుగుతాను, దాన్ని భూభ్రమణం అంటాం. నా చుట్టూ నేను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటాం అంటే భూ పరిభ్రమణం అంటాం. అది అందరికీ తెలిసిందే. 4వ తరగతి పిల్లలకు, 3వ తరగతి పిల్లలు కూడా చిన్న చిన్న పాటలు వస్తాయి. అక్కడితే మనకు బిట్టుపడే అవకాశం ఉన్న ప్రాంతం ఇదండి. చాలా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా అర్థం కాని యొక్క మ్యాటర్ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? దీన్ని నిదానంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కంపల్సరీగా. అయితే గమనించాలి, మొట్టమొదటికి వెళ్తున్న భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అప్పుడే దానిని భూభ్రమణం అంటాము. అయితే గమనించాలి, భూమి వచ్చేసి మీరు గమనించవలసిన విషయం వచ్చేసి ఇది అనుకోండి, భూమి ఎప్పుడు కూడా ఓకే ఇదే భూమి అనుకోండి, ఇలా తిరగదు. ఓకేనా? ఇలా వంగి తిరుగుతుంది, సూర్యుని చుట్టూ వంగి తిరుగుతుంది. దానికన్నా ముందు భూభ్రమణం తెలుసుకుందాం. భూభ్రమణం తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే భూభ్రమణం అంటాం. రెండవది వచ్చేసి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.092 సెకండ్లు, అంటే దాదాపు 24 గంటలు. అంటే భూమి గమనించాలి, మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు 60, 70, 80 వెళ్తే అబ్బా ఎంత స్పీడ్ అంటాం, కానీ ఒక గంటకి భూమి తిరిగే వేగం ఎంత తెలుసా మీకు? 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంట భూమి. ఓకేనా? అయితే ఈ యొక్క భూభ్రమణం వల్ల అసలు ఏ ఫలితాలు ఏర్పడతాయి అంటే, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి అనేది పగల ఏర్పడుతుంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇది సూర్యుడు, ఇది భూమి. ఇలా తిరిగినప్పుడు ఇటువైపు ఏమో పగలు, ఇటువైపు ఏమో రాత్రి. అంటే రాత్రి పగలు అనేటివి భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడుతున్నాయి, భూభ్రమణం వల్ల ఏర్పడుతున్నాయి. రెండవది వచ్చేసి పోటుపాటలు సంభవిస్తాయి. ఇవి సముద్రంలో, మీరు అనుకోవచ్చు ఆటుపోటులు అనేవి సంసారంలో ఏర్పడతాయి. సముద్రములో అనగా సాగరంలో ఏర్పడేటివి, సముద్రంలో ఏర్పడేటివి పోటుపాటులు. సముద్రము ఎత్తుకు ఒకసారి రావడాన్ని పోటు అంటాం. అది మళ్ళీ సముద్రం ఎత్తుకుపోయింది, మళ్ళీ కిందికి రావడాన్ని ఏమంటాం అంటే పాటు అంటాం. ఇది దేనివల్ల ఏర్పడతాయంటే, దాదాపు పోటుపాటులు దేనివల్ల ఏర్పడతాయంటే భూభ్రమణం వల్ల, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడతాయి. గమనించాలి, పవన దిశలు, పవనం అంటే గాలి, అంటే గాలి తన దిశను ఎలా మార్చుకుంటుంది. ఇప్పుడు మామూలుగా 1610 కిలోమీటర్ల వేగంతో తిరిగినప్పుడు, ఓకేనా, అంత వేగంగా ఇప్పుడు గాలి ఇలా ఉంది, ఇది భూమి అండి, ఇలా వేగంగా తిరిగినప్పుడు, ఇలా గాలి ఇలా వెళ్తుంది అనుకోండి, వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంత వేగంగా ఇలా తిరిగినప్పుడు గాలి యొక్క దిశ అనేది కూడా మారుతుంది. ఎగ్జాంపుల్, మనం బైక్ మీద వెళ్తుంటాం, మన సైడ్ మన పక్కన అంటే మనకు ఆపోజిట్ కానీ మన ఉమ్మటి కానీ ఒక ఎక్స్ప్రెస్ బస్సు వెళ్తుంది అనుకోండి, గమనించండి, అది దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్తుంది. ఆ యొక్క 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడే మన బైక్లో వెళ్ళేటప్పుడు మన హ్యాండిల్ ఇలా షేక్ అవుతుంది. అంటే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడే మనం ఒక షేక్ అవుతున్నాం. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు, భూభ్రమణం 1610 కిలోమీటర్ల వేగంతో తిరిగినప్పుడు దాని పక్కన పవనాలు ఉంటాయి కదా, గాలి కూడా కొన్ని దిశలు మార్చుకొని తిరుగుతుంది. అంటే ఇది కూడా భూభ్రమణం వల్ల ఏర్పడుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే సముద్రంలోని ప్రవాహ దిశలు కూడా మారుతాయి. సముద్రంలో ప్రవాహాలు, ఒక చోట నీరు అనేది ఉండదండి, సముద్రంలో ఒక చోట ఉండదు. ఆటోమేటిక్గా సముద్రంలోని నీరు ఒక చోట నుండి మరొక చోటికి కదులుతూ ఉంటుంది. దీన్ని సముద్ర ప్రవాహాలు అంటారు. ఈ సముద్ర ప్రవాహాలు కూడా భూభ్రమణం వల్ల తన దిశలు మార్చుకోవడం జరుగుతుంది. ఇది భూభ్రమణం.
ఓకేనా. రెండవది వచ్చేసి భూ పరిభ్రమణం. చెప్పాను కదా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటాం, భూ పరిభ్రమణం అని పిలుస్తాము. అయితే భూమి భూ పరిభ్రమణకి పట్టు కాలం ఎంత అంటే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఓకేనా, దాదాపు మీరు గమనించాలి 365. అందుకనే సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. అదేవిధంగా లీప్ సంవత్సరానికి, అసలు లీప్ సంవత్సరం ఎలా వస్తుందంటే, ఇప్పుడు 1వ సంవత్సరంలో 5 గంటలు దాదాపు 6 గంటలు మిగిలింది, 2వ సంవత్సరంలో 6 గంటలు, 3వ 6 గంటలు, 4వ 6 గంటలు, అంటే ప్రతి 4 సంవత్సరాలకు 6 4ల 24 అంటే ఒక రోజు వస్తుంది. అంటే 3 4 సంవత్సరాలు కలిసి ఒక్కొక్క సంవత్సరానికి 6 గంటలు 6 గంటలు 6 గంటలు 6 గంటలు 6ల 24 అంటే దాదాపు ఒక రోజు కాలం వచ్చేసి ఎక్కడ కలపడుతుంది అంటే 4వ సంవత్సరంలో 24 గంటలు అనేది కలపడుతుంది. 24 గంటలు అనగా ఒక రోజు. ఆ రోజు ఎక్కడ కలపడుతుంది అని చెప్పారు, ఫిబ్రవరి 29వ రోజు. మామూలుగా అయితే సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరికి 28 రోజులు ఉంటాయి, అదే లీప్ సంవత్సరంలో అయితే గమనించాలి 29 రోజులు ఉంటాయి. అవి ఎలా వచ్చింది తెలుసు కదా, అంటే ఒక్కొక్క సంవత్సరంలో మనకు దాదాపు 6 గంటలు మిగులుతుంది, 4 సంవత్సరాలు కలిసి 4 6ల 24 గంటలు అనగా ఒక రోజు అనేది ఇక్కడ కలపడుతుంది. ఓకేనా, అంటే లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ఈ యొక్క భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంది. మళ్ళీ గమనించాలి, కోడిగుడ్డు ఆకారం ఇలా ఉంటుంది, దీర్ఘ వృత్తాకార కక్షలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలా తిరగడం వల్ల కలిగే మార్పులు ఏమన్నా ఉన్నాయంటే, రాత్రి పగల్లో సమయాల్లో తేడాలు ఏర్పడతాయి. మామూలుగా రాత్రి పగలు ఏర్పడడానికి భూభ్రమణం అవసరమవుతుంది. అదేవిధంగా రాత్రి పగల్లో తేడాలు అంటే, ఈ చలికాలం మనం గమనించండి, చలికాలం ఎలా ఉంటుంది, చలికాలం రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు గమనించండి మామూలుగా 5:30కే దాదాపు చీకటి పడిపోతుంది కదా, ఓకే. అది ఎండాకాలం చూడండి, ఎండాకాలం గమనించండి, దాదాపు 5:45కే దాదాపు ఉదయాన్నే సూర్యుడు వచ్చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు, సూర్యాస్తం ఎప్పుడు జరుగుతుంది తెలుసా, దాదాపు 6:40 6:45 వరకు, అంటే ఎక్కువ సమయం ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం, రాత్రి పగల్లో తేడాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే, రాత్రి పగలు ఏర్పడేది మటుకు భూభ్రమణం వల్ల, భూ పరిభ్రమణం వల్ల ఆ రాత్రి పగలల్లో తేడాలు అనేవి ఏర్పడతాయి, అది మీరు గమనించాలి. అదేవిధంగా ఋతువులు కూడా ఏర్పడతాయి. గమనించాలి, మనం ఉన్నాయి కదా ఎన్ని ఋతువులు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు ఒకే ఉన్నాయి కదా, వసంత ఋతువు ఓకేనా, నెక్స్ట్ గ్రీష్మ ఋతువు నెక్స్ట్ ఓకేనా, ఈ విధంగా 6 ఋతువులు ఉన్నాయి. ఆ 6 ఋతువులు కూడా ఏర్పడడానికి కారణం వచ్చేసి భూ పరిభ్రమణం. మీరు ఇంకా గమనించవలసిన విషయం, సూర్యుడు వచ్చే ఒక సూర్యుని చుట్టూ భూమి తిరిగేటప్పుడు 23.5 డిగ్రీలు మామూలుగా ఉంటుంది కదా, ఇది 90 డిగ్రీస్ 90 డిగ్రీలు ఇలా వంగి ఇలా తిరుగుతుంది. మళ్ళీ గమనించాలి మీరు ఇక్కడ, ఇది సూర్యుడు అనుకోండి, ఇది సూర్యుడు, సూర్యుని చుట్టూ ఎలా ఉంది, ఇలా తిరగదండి, ఇలా తిరగదు, ఇలా 23.5 డిగ్రీలు వంగి ఇలా తిరుగుతుంది, ఇలా వంగి తిరుగుతుంది. అసలు తూర్పుకు వంగి తిరుగుతుంది, అసలు ఎందుకు వంగాలండి భూమి, భూమి ఎందుకు వంగి తిరగాలని గమనించాలి. ఉత్తరార్ధగోళం, మామూలుగా ఇది భూమి కదా, ఇది భూమధ్యరేఖ. భూమధ్యరేఖ పైదానే అంటాం, ఉత్తరార్ధగోళం అంటాం, భూమధ్యరేఖ కిందిదానే అంటాం, దక్షిణార్ధగోళం అంటాం. ఓకేనా, మీరు గమనించినట్లయితే, మీరు ప్రపంచపటంకి ఒకసారి చూసినట్లయితే, ఉత్తరార్ధగోళంలో ఖండాలు ఉంటాయి ఎక్కువగా, దక్షిణార్ధగోళంలో సముద్రం ఉంటుంది, మరియు అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. ఈ అంటార్కిటిక్ ఖండంలో మంచు ఉంటుంది. గమనించాలి మీరు, ఇది ఇది కదా, ఇలా గమనించరా, ఇలా ఇది భూమి యొక్క అక్షం ఇలా ఉంటుంది, అంటే ఉత్తర ధ్రువము దక్షిణ, నేనైతే చక్కగా గీశాను ఇక్కడ మామూలుగా, ఇది 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువము. ఓకేనా, ఎందుకు ఉంటుందంటే, ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల బరువు కన్నా దక్షిణార్ధగోళంలో అంటార్కిటిక ఖండంలో ఉండే మంచు బరువు అధికంగా ఉండడం వల్ల, అంటే మంచు బరువు అధికంగా ఉండడం వల్ల అది ఏమవుతుందండి, భూమి తూర్పుకు 23.5 డిగ్రీలు ఇలా వంగి ఇలా తిరుగుతుంది. ఓకేనా, గమనించారు కదా. మళ్ళీ మీరు చూడాల్సిన అంశం ఏంటంటే, మామూలుగా మీకు సౌర కుటుంబం చెప్పేటప్పుడు చెప్పాను, ఏం చెప్పాను, మామూలుగా శుక్రుడు యురేనస్ తూర్పు నుంచి పడమలకు తిరుగుతారు, మిగతా అన్ని గ్రహాలు కూడా ఏమండి పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతాయి. అదేవిధంగా భూమి కూడా పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుంది. అందుకే మనకు సూర్యుడు వచ్చేసి అలా తిరగడం వల్ల సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు మనకు. మీరు గమనించవలసిన విషయం, ఇంకా మనకు ఎక్కడ పాయింట్ ఏ పాయింట్లో బిట్టుబడుతుంది అంటే, మామూలుగా భూమికి సూర్యునికి సగటు దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు, దీన్ని 15 కోట్ల కిలోమీటర్లు, 1 యాంగ్స్ట్రామ్ యూనిట్, దీనినే ఆస్ట్రానమికల్ యూనిట్ అంటాము, దీనిని ఖగోళ ప్రమాణంగా తీసుకుంటాము.
ఇంకా ఖగోళ ప్రమాణంలో అదే పెద్ద టాపిక్. మామూలుగా ఖగోళ ప్రమాణంలో ఇది నార్మల్ అయితే అతిపెద్ద ఖగోళ ప్రమాణం ఏది అడగచ్చు. అందులో తీసుకుంటే పారాసెక్, పారాసెక్ ఏమండి 3.26 కాంతి సంవత్సరాలు గల దానిని ఏమంటే పారాసెక్ అంటాం. అది అతిపెద్ద ప్రమాణం. మామూలుగా సాధారణ ప్రమాణం వచ్చేసి భూమికి సూర్యునికి ఎంత దూరం అయితే ఉంటుందో దాన్ని సాధారణ ప్రమాణం ఖగోళ ప్రమాణం. దీన్ని ఆస్ట్రానమీకి 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈక్వల్ టు గమనించాలి, ఆస్ట్రానమీకి యూనిట్ 149.5 కిలోమీటర్లు. అయితే భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఒకసారి సూర్యునికి భూమికి దూరంగా వెళ్ళిపోతాడు, ఒకసారి సూర్యునికి దగ్గరగా వస్తాడు. అయితే అలాంటి వాటిని ఏమంటామంటే పరిహేలి అపహేలి అంటాం. పరిహేలి అనగానే గుర్తుపెట్టుకోవాలి, పానక్షరం ఉంది కదా, పానక్షరం ఉంది కాబట్టి పక్కన. పక్కన అంటే సూర్యునికి దగ్గరగా ఉంది అని అర్థం. భూమికి సూర్యునికి ఉన్న తక్కువ దూరాన్ని ఏమంటామంటే పరిహేలి అంటాం. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జనవరి 3వ తేదీ ఏర్పడుతుంది. అయితే అప్పుడు ఆ రెండింటి మధ్య సగటు దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్లు. మామూలుగా సాధారణ దూరం ఎంత చెప్పాను, ఇక్కడ గమనించాలి 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇక్కడ సూర్యునికి భూమికి తక్కువ దూరం, ఆ తక్కువ దూరాన్ని ఏమంటామంటే పరిహేలి అంటాం, 147 మిలియన్ కిలోమీటర్లు. అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి దూరంగా వెళ్ళిపోతాడు, దానిని అపహేలి అంటాం. ఇక్కడ ఆ అక్షరం తీసుకుంటే ఆయనకి అక్కడ, పా అంటే పక్కన, పరిహేలి అన్నాం, ఆ అంటే అక్కడ, అక్కడ అన్నాం కాబట్టి అపహేలి. అప్పుడు అక్కడ అనిపిస్తుంది, అక్కడ అంటే దూరంగా ఉందని. ఎంత దూరం, మామూలుగా సగటు దూరం 149.8 మిలియన్ కిలోమీటర్ తీసుకుంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఎంత దూరం, 152 మిలియన్ కిలోమీటర్లు. ఇది అపహేలి. ఇది ఎప్పుడు ఏ డేట్ ఏర్పడుతుంది అంటే జూలై 4వ తేదీ. ఈ డేట్లు కూడా మనం ఎలా గుర్తుపెట్టుకుంటే గమనించండి, జనవరి అనేది ఫస్ట్ నెల అంటే పక్కన దగ్గర నెల. ఇది అపహేలి అక్కడ అంటే దూరం కదా, దూరం అంటే జూలై అనే నెల కూడా దూరం కదా. ఇంకా డేట్ల ప్రకారం చూసుకో, ఇది 3 పక్కనే ఉంది, 4 అనేది దాని తర్వాత వస్తుంది. అంటే దాని అంటే 3 కన్నా ఇది చాలా దూరం ఉంది కాబట్టి. అంటే డేట్ల ప్రకారం తీసుకున్నా, నెలల ప్రకారం తీసుకున్నా, కిలోమీటర్ల ప్రకారం తీసుకున్నా కూడా ఈ రెండింటిని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? ఇంకా భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు నేను ఈ బొమ్మ గీశాను. మామూలుగా అయితే మధ్యలో సూర్యుడు వస్తాడు, ఇక్కడ నుంచి ఇలా తిరుగుతాడు, దాదాపు దీర్ఘ వృత్తాకార కక్షంలో సూర్యుడు తిరుగుతాడు. అయితే మీకు డైరెక్ట్గా బిట్టుబడే ప్రాంతం నేను చెప్పబోతున్నాను. ఇక్కడ విషవత్తులు అనేటివి ఏంటివి, అంతకన్నా ముందు ఇది భూమి అనుకోండి, ఇది గమనించాలి, ఇది యొక్క ఇది భూమధ్యరేఖ, ఇది భూమధ్యరేఖ. భూమికి మధ్యలో 0° అక్షాంశం, దీని భూమధ్యరేఖ అంటాం. దాని పైన వచ్చేసి కర్కటరేఖ 23.5 డిగ్రీలు. ఇక్కడ 23 డిగ్రీలు ఉంది, ఇక్కడ 23 డిగ్రీలు ఉంది. ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. భూమధ్య రేఖకు మధ్యలో పైదాని ఉత్తరార్ధగోళం అంటాం, కింది దాని దక్షిణార్ధగోళం అంటాం. అయితే విషవత్తులు అనేటివి చాలా ఇంపార్టెంట్. అసలు విషవత్తులు అనేవి ఏమిటి, ఏ డేట్లను మనం విషవత్తులు అంటాం, అసలు విషవత్తులు అంటే ఏమిటంటే సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడే రోజులను, సూర్యుని కిరణాలు భూమధ్యరేఖ మీద నిట్ట నిలువుగా పడే రోజులను విషవత్తులు అంటాం. ఆ ఎప్పుడు పడతాయి అంటే మార్చి 21వ తేదీ, సెప్టెంబర్ 23వ తేదీ. ఓకేనా? సెప్టెంబర్ 23వ తేదీ వీటిని విషవత్తులు అంటాం. అయితే ఇలా పడ్డం వల్ల ఏం ఏర్పడుతుందంటే దాదాపు భూమి మీద ఈ 2 రోజులు సమానమైన కాలాలు కలిగి ఉంటాయి. ఉదయకాలం ఎంతైతే ఉంటుందో సాయంకాలం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే భూమధ్యరేఖ మీద ఖచ్చితంగా పన్నాయి కాబట్టి ఉత్తరార్ధగోళంలో సమానంగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో సమానంగా ఉంటుంది. మిగతా రోజులు గమనిస్తే మిగతా రోజులు ఓకే, ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఉన్నప్పుడు, ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువగా పగటి కాలాలు ఉంటాయి, ఇక్కడ రాత్రి కాలాలు ఉంటాయి. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు గమనించండి, నేను చూస్తా, ఇది భూమధ్యరేఖ. దీన్ని ఉత్తరార్ధగోళం అంటాం, దీన్ని దక్షిణార్ధగోళం అంటాం. ఓకేనా? ఇది కొద్దిసేపు సూర్యుడు అనుకోండి, ఇందాక భూమి అనుకున్నారు కదా, ఏమనుకున్నారు, సూర్యుడు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను, ఇలా తిరుగుతుంది. ఏం చెప్పాను, 23.5 డిగ్రీలు తూర్పు కొంగి తిరుగుతుందని చెప్పాను. ఇక్కడ తిరిగేటప్పుడు గమనించండి, ఇక్కడ వచ్చిందా, ఇది గమనించాలి, ఇది సూర్యుడు. ఓకేనా? గమనించాలి, ఇక్కడ ఇది భూమధ్యరేఖ. ఓకేనా? ఇప్పుడు ఇది సూర్యుడు,
సూర్యునికి, సూర్యునికి, సూర్యునికి మీరు గమనించాలి, సూర్యునికి దక్షిణార్ధ గోళం, దక్షిణార్ధ గోళం, సూర్యునికి దక్షిణార్ధ గోళం దగ్గరలో ఉంది. చూడండి ఇక్కడ, అంటే సూర్యునికి ఏదైతే దగ్గరగా ఏ గోళం దగ్గరగా ఉంటుందో ఆ గోళంలో పగటి సమయాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యునికి దూరంగా ఉన్న ఉత్తరార్ధ గోళంలో రాత్రి సమయాలు ఎక్కువ ఆటోమేటిక్గా. ఇప్పుడు గమనించండి ఇలా ఉంది, అంటే ఇది సూర్యునికి దగ్గరగా ఉంది, అంటే దక్షిణార్ధ గోళంలో, దక్షిణార్ధ గోళంలో పగటి సమయాలు ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా, ఉత్తరార్ధ గోళంలో రాత్రి సమయాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చూడండి, గమనించండి, ఇలా తిరుగుతుంది, తిరుగుతుంది, తిరుగుతుంది. ఓకే, ఇక్కడ కిందికి వచ్చేసింది, కిందికి వచ్చింది, గమనించండి ఇక్కడ. ఇప్పుడు ఉత్తరార్ధగోళం, ఉత్తరార్ధగోళం సూర్యునికి దగ్గరగా వచ్చింది. ఉత్తరార్ధగోళం సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు, ఉత్తరార్ధగోళం సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తరార్ధగోళంలో పగటి సమయాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణ అంటే సూర్యునికి దూరంగా ఉంది కాబట్టి దక్షిణార్ధగోళంలో పగటి సమయాలు ఏమండి తక్కువగా ఉంటాయి, రాత్రి సమయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా పెట్టి వచ్చేసి విషవత్తులు వేటిని అంటారు గమనిస్తే ఎట్లా తెలుసుకో, విషవత్తులు, విషవత్తులు అని వేటిని అంటారంటే గమనిస్తే మార్చి 21 సెప్టెంబర్ 23, ఓకేనా. అంటే భూమి సూర్యుని చుట్టూ ఇలా తిరిగేటప్పుడు ఒకనొక దినాన మార్చి 21వ తేదీకి ఖచ్చితంగా సూర్యుని యొక్క కిరణాలు భూమధ్యరేఖ మీద పడతాయి. అప్పుడు భూమధ్యరేఖ మీద పడతాయి కాబట్టి ఇటువైపు ఇటువైపు సమానమైన పగటి సమయము, సమానమైన రాత్రి సమయం ఉంటుంది. అలాంటి రోజు తీసుకుంటే సెప్టెంబర్ 23 కూడా ఒకటి, ఓకేనా. ఇలా గమనించాలి, ఈ భూమి మీద తిరిగే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఇంకా మీరు గమనించవలసిన విషయం ఒకటి, మార్చి నుంచి మొదలైంది ఇప్పుడు అయన రేఖలు. ఓకే, విషవత్తులు కనుక్కున్నాం కదా, నెక్స్ట్ అయన రేఖలు. అయన రేఖలు అంటే ఏం లేండి, అయన రేఖలు అంటే గమనించాలి ఇక్కడ కర్కట రేఖను మకర రేఖను అయన రేఖలు అంటారు. కర్కట రేఖను మకర రేఖను అయన రేఖలు అంటారు. మీరు గమనించవలసిన విషయం, కర్కట రేఖ మీద ఎప్పుడు సూర్యుని కిరణాలు నెట్టినలుగా పడతాయి, జూన్ 21 భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు జరుగుతుంది అంతా. మకర రేఖపై ఎప్పుడు సూర్యుని కిరణాలు ఎప్పుడు నెట్టినలుగా పడతాయంటే డిసెంబర్ 22. మీరు గమనించవలసింది గమనించాలి ఇక్కడ మార్చి 21 కదా, అంటే ఇలా ఉత్తరార్ధగోళము, ఇదంతా ఉత్తరార్ధగోళం అండి, సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు, సూర్యుడు ఉత్తరార్ధగోళం ఉన్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. మార్చి 21 ఏప్రిల్ మే జూన్ అంటే దాదాపు మార్చి నుంచి 3 నెలలకు, అంటే 3 నెలలు అంటే జూన్ 21, జూన్ 21కి కర్కట రేఖపై వచ్చాడు, ఓకేనా. మళ్ళీ గమనించాలి, మళ్ళీ తిరిగేటప్పుడు జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్, మళ్ళీ సెప్టెంబర్ 23 కల్లా ఎక్కడికి వచ్చాడు, భూమధ్య రేఖ మీదకి వచ్చాడు, ఓకేనా. అంటే గమనించాలి ఇప్పుడు మళ్ళీ సూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి వస్తున్నాడు, గమనించి దక్షిణార్ధ గోళంలోకి వస్తున్నాడు, ఓకేనా. దక్షిణార్ధ గోళం గమనించాలి ఇప్పుడు మళ్ళీ చెప్పడం కదా, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 22 కల్లా ఎక్కడున్నాడు, ఏ రేఖ మీద ఉన్నాడు, మకర రేఖ మీద ఉన్నాడు, మకర రేఖ మీద ఉన్నాడు. ఈ విధంగా సూర్యుడు ఇలా 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 తిరిగేటప్పుడు మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అనేటివి ఏర్పడతాయి. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం ఇట్లా ఎలా ఏర్పడతాయి అంటే ఉత్తరార్ధ గోళంలోకి ఎప్పుడు సూర్యుడు ప్రయాణిస్తాడో, ఎప్పుడు రావడానికి సిద్ధపడతాడో దాన్ని ఉత్తరాయణ కాలం అంటాం, ఉత్తరాయణం స్టార్ట్ అయిందంటాం. ఎప్పుడు దక్షిణార్ధ గోళంలోకి స్టార్ట్ అవుతాడో దాన్ని దక్షిణార్ధ గోళం, దక్షిణాయనం అంటాం. ఇలా గమనించండి ఇప్పుడు ఇది జూన్, ఇది జూనా, ఇది జూన్, ఇది ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దక్షిణార్ధ గోళంలోకి స్టార్ట్ అయిండు సూర్యుడు, దక్షిణార్ధ గోళంలోకి స్టార్ట్ అయిండు అంటే జూన్ 21 అంటే ఇంకంతకన్నా పైకి పోలేదు. జూన్ 21వ తారీఖు సూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి రావడానికి ప్రారంభించాడు. దానిని ఏమంటామంటే ఉత్తరాయణ ప్రారంభం అంటాం, ఓకేనా. మళ్ళీ ఏం చెప్పాను ఇక్కడ దక్షిణాయన ప్రారంభం అంటే దక్షిణార్ధ గోళంలోకి స్టార్ట్ అయినప్పుడు దక్షిణాయనం అంటాం. అదే ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఉత్తరాయణం అంటే ఉత్తరార్ధ గోళానికి సూర్యుడు ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాడంటే డిసెంబర్ 22వ తారీఖు, అంతే కదా. ఇప్పుడు డిసెంబర్ 20 అంటే దక్షిణార్ధ గోళం వరకు దాదాపు ఉత్తరార్ధ గోళంలో 6 నెలలు, దక్షిణార్ధ గోళంలో 6 నెలలు ఉంటాడు. అది ఎలా గమనించాలి, చాలా చక్కగా గమనిస్తే ఇప్పుడు జూన్ 21 స్టార్ట్ అయినప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపు 6 నెలలు, ఓకేనా. గమనించాలి మళ్ళీ ఉత్తరార్ధ గోళంలోకి స్టార్ట్ అవుతున్నాడు ఎప్పుడు, డిసెంబర్ 22వ తేదీ. అంటే ఉత్తరార్ధ గోళంలోకి స్టార్ట్ అయ్యే డేట్ను ఉత్తరాయణ కాలం స్టార్ట్ అయింది అంటాము, ఓకేనా.
అయితే మీరు ఇంకా గమనించవలసిన విషయం, ఎప్పుడైతే దాదాపు గమనించారు మార్చి నుంచి కదా, ఏప్రిల్ మే జూన్, జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అంటే ఇక్కడ మూడు నెలలు, ఇక్కడ మూడు నెలలు, దాదాపు ఉత్తరార్ధగోళంలో ఆరు నెలలు ఉంటున్నాడు. ఈ ఆరు నెలల కాలంలో మీరు గమనించవలసిన విషయం, ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా పగటి సమయం ఉంటుంది, దాదాపు ఆరు నెలల పగలు ఉంటుంది. ఇక్కడ ధ్రువ ప్రాంతాల్లో తీసుకుంటే ఆరు నెలల పగలు. అదే ఇదే కాలంలో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆరు నెలల రాత్రి ఉంటుంది. అందుకనే ధ్రువ పెలుగుబంట్లు, ధ్రువ పెలుగుబంట్లు గమనించండి, ఆరు నెలల పాటు తిరుగుతాయి, ఆరు నెలల పాటు పనుకొని నిద్రపోతాయి ధ్రువ పెలుగుబంట్లు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ గమనించాల్సిన ఉత్తరాయణం దక్షిణం చెప్పేశాం. ఓకేనా? ఇక డైరెక్ట్గా బిట్టు, ఎలా ఇస్తారంటే, ఉత్తరాయణం ప్రారంభం ఎప్పుడండి? డిసెంబర్ 2, అందుకని ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అదే ఉత్తరాయణం అంతం ఎప్పుడు అంతం అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉత్తరాయణం అంతమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తరాయణం అంతం. ఈ ఉత్తరాయణ అంతానే దక్షిణాయనం ప్రారంభం అంటాం, అంతే కదా. ఉత్తరాయణం అంతమైంది, అంతమైన తర్వాత ఏమవుతుంది? దక్షిణాయనం, దక్షిణార్ధగోళం రావడానికి ట్రై చేస్తున్నాడు. ఓకేనా? మీరు ఇక గమనించవలసిన విషయం, సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా కర్కట రేఖపై పడే రోజు జూన్ 21. మీరు ఇంకా ఇక్కడ అత్యధిక పగటి కాలం, అత్యధిక రాత్రి కాలం గురించి నేను వివరించబోతున్నాను. ఇక్కడ జూన్ 21 తేదీ, దాదాపు మొన్న కూడా ఒక బిట్టు రావడం జరిగింది, జూన్ 21 తేదీ. ఇది ఒక కర్కట రేఖ అండి, కర్కట రేఖ. జూన్ 20 అంటే ఇంకా సూర్యుడు ఇంకా పైకి వెళ్ళడు, అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తాడు. ఓకేనా? జూన్ 21 తేదీ కర్కట రేఖపై సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడినప్పుడు తన పైన ఏముందండి, ఆర్కిటిక్ వలయం ఉంటుంది, ఇక్కడ అంటార్కిటిక్ వలయం ఉంటుంది. ఆర్కిటిక్ వలయం వచ్చేసి 66.5 డిగ్రీల ఉత్తరార్ధ గోళంలో, అది ఒక ఓకేనా, అదే దక్షిణార్ధ గోళంలో 66.5 డిగ్రీల అంటార్కిటిక్ వలయం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ యొక్క నార్వే అనే దేశం ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే జూన్ 21 తేదీ కర్కట రేఖ మీద, జూన్ 21 తేదీ కర్కట రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడినప్పుడు 66.5 డిగ్రీల ఓకేనా ఆర్కిటిక్ వలయం నందు ఉండే నార్వేలో దాదాపు పగటి సమయం 24 గంటలు ఉంటుంది. దానికనే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశం నార్వే అని పిలుస్తాం. ఇక్కడ మీరు గమనించాలి, మామూలుగా ఇక్కడ ఈ యొక్క ఖచ్చితంగా దీన్ని చదివితే ఎలా అనిపిస్తుంది అంటే, అర్ధరాత్రి సూర్యుడు ఏమన్నా నార్వే దేశంలో ఉదయిస్తాడేమో అని అనిపిస్తుంది. తప్పది, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అనగా అర్ధరాత్రి అయినా కూడా సూర్యుడు ఉదయించే ఉంటాడు జూన్ 21 తేదీ ఎక్కడ? నార్వే దేశంలో అని అర్థం. అంటే అర్ధరాత్రి అయినా కూడా సూర్యుడు ఉదయించే ఉంటాడు. ఒక దీన్ని చదువుకుంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాలంటే అందరు నిద్రపోతుంటారు, హఠాత్తుగా అర్ధరాత్రి 12 దాటితేనే ఏమవుతుంది, సూర్యుడు వచ్చేస్తారు అనుకుంటారు. తప్పండి, మామూలుగా అర్ధరాత్రి అయినా కూడా సూర్యుడు ఉదయించే దేశం నార్వేకి తీసుకోవచ్చు. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జూన్ 21 తేదీ. ఓకేనా? జూన్ 21 తేదీ ఏర్పడుతుంది. అంటే జూన్ 21 తేదీ మీరు గమనించవలసిన విషయం, జూన్ 21 తేదీ ఉత్తరార్ధ గోళంలో సూర్యుడు ఉన్నప్పుడు ఇక్కడ పగటి సమయాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అదే జూన్ 21 తేదీన దక్షిణార్ధ గోళంలో అయితే అత్యధిక రాత్రి కాలం అవుతుంది. అదే జూన్ 21న ఉత్తరార్ధ గోళంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి అత్యధిక పగటి సమయం అవుతుంది. అంటే ఒక అర్ధగోళాలను బట్టి ఉంటుంది. అది గమనించాలి. ఇంకా డిసెంబర్ 22 గురించి మాట్లాడదాం. డిసెంబర్ 22 గురించి, డిసెంబర్ 22 అనేది ఓకే దక్షిణార్ధంలో ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు గమనించాలి మీరు, ఈ ప్రాంతాలు వచ్చేసి దక్షిణార్ధగోళంలో సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో ఎక్కువగా పగటి సమయాలు ఉంటాయి. ఇదే సమయాన ఇక్కడ ఎలా ఉంటుందంటే అత్యధిక రాత్రి కాలాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే భారతదేశం. ఓకేనా? భారతదేశం గుండా మామూలుగా అయితే జూన్ 21 గమనించాలి, కర్కట రేఖ వెళ్తుంది కాబట్టి కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుంది జూన్ 21. ఓకేనా? అత్యధిక పగటి సమయం కలిగిన డేట్ ఇదైతే, అత్యధిక రాత్రికాల సమయము ఒక చిన్న రోజు కూడా డిసెంబర్ 22 మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ధ్రువాలు చెప్పాం కదా, అలాంటి ధ్రువాలు చెప్పాం, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు ఇక్కడ ఆరు నెలల పగటి కాలం ఉంటుంది, ఇదే కాలంలో ఇక్కడేముంటుంది రాత్రి కాలం ఉంటుంది. నెక్స్ట్ అంటార్కిటికా ఖండం సూర్యోదయం సెప్టెంబర్ 23, ఆల్రెడీ బిట్ వచ్చిందండి, ఇక్కడ టెట్టుకు వచ్చింది ఆ సెప్టెంబర్ 23 తారీఖు. ఎందుకు ఈ సెప్టెంబర్ 23 తారీఖు అంటే గమనించాలి, ఇక్కడ దక్షిణ ధ్రువం ఉంది కదా, ఈ దక్షిణ ధ్రువాన్ని పూర్తిగా ఆవరించి ఉన్న ఖండం వచ్చేసి అంటార్కిటికా ఖండం. ఓకేనా? ఈ యొక్క అంటార్కిటికా ఖండంలో ఏం చెప్పాను, ఆరు నెలల పగలు ఉంటుంది, ఆరు నెలల రాత్రి ఉంటుంది. అలాగే చెప్పాం కదా ధ్రువాలు ఇక్కడ ఆరు నెలల పగలు ఉంటే అదే కాలం ఇక్కడ రాత్రి ఉంటుందని చెప్పాను. మీరు గమనించిన విషయం, ఇక్కడ ఎప్పుడు దక్షిణార్ధ గోళానికి సూర్యుడు ఎంటర్ అవుతారండి, ఇక్కడ తీసుకోవద్దు మనప్పుడు, ఇక్కడ నుంచి
సెప్టెంబర్ అంటే మార్చి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది. సెప్టెంబర్ 23వ తారీఖు ఎప్పుడైతే ఉంటుందో, అంటే భూమధ్య రేఖను ఎప్పుడైతే దాటి వస్తుందో, అది ఈ యొక్క అంటార్కిటిక్ ఖండానికి మొట్టమొదటి తొలి కిరణాలు పడతాయి. అదే సూర్యోదయం అయ్యే రోజు. ఒక్కసారి సెప్టెంబర్ 23వ తేదీ సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ అక్కడ అంటార్కిటిక్ ఖండంలో ఎన్ని రోజులు అండి? 6 నెలల పగలు ఉంటుంది. ఏమంటే చెప్పండి, అక్టోబర్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి, మార్చి 21కి మళ్ళీ భూమధ్య రేఖను దాటి పైకి వెళ్తాడు కాబట్టి ఈ 6 నెలలు ఇక్కడ పగలు ఉంటుంది. తర్వాత మార్చి 21కి పైకి వెళ్తాడు కాబట్టి అప్పుడు సూర్య అస్తమయం అవుతుంది. ఎప్పుడండి? ఇక్కడ అంటార్కిటిక్ ఖండంలో. అంటే డైరెక్ట్ పెట్టండి, అంటార్కిటిక్ ఖండంలో సూర్యోదయం అయ్యే రోజు సెప్టెంబర్ 23, సూర్య అస్తమయం అయ్యే రోజు గమనించాలి మార్చి 21. విషవత్తులు అనగా ఏంటి అంటే సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద పడే రోజులను, నిట్టెలుగా పడే రోజులను విషవత్తులు అంటాం. అది మార్చి 21 సెప్టెంబర్ 23, అంటే సెప్టెంబర్ 23 తారీఖు అంటార్కిటికా ఖండంలో కూడా సూర్యోదయం అవుతుంది. ఓకే, 1986 సెప్టెంబర్ 23 తారీఖు సమానమైన రోజు కూడా నా పుట్టినరోజుగా తీసుకోవడం కాదు, అలా అది 1986 కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమండి? హేలీ తోకచుక్క భూమిని సమీపిస్తుంది కదా, మళ్ళీ ప్రతి 76 సంవత్సరాలకు మళ్ళీ హేలి తోకచుక్క మళ్ళీ భూమిని సమీపిస్తుంది. అంటే నా పుట్టినరోజుకు కూడా సంవత్సరానికి ఒక భౌగోళికమైన ఇంపార్టెంట్ బిట్ ఉంది. అదేవిధంగా రోజు పరంగా తీసుకునే సెప్టెంబర్ 23 తారీఖు తీసుకుంటే పగలు రాత్రి సమానమైన రోజులు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా చాలా ఈ ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్, అది అందరికీ దాదాపు అందరికీ తెలుసు కాబట్టి. చిన్నపిల్లలు 4వ తరగతి 5వ తరగతి పిల్లలు కూడా చదువుతారు కాబట్టి దీని మీద మీరు దృష్టి ఉంచినట్లయితే బిట్టు పడడానికి ఆస్కారం ఉంది. అదే నిన్న వచ్చిన డిఈసిలో కూడా ఇక్కడ పరిహేలి అపహేలి గురించి, సూర్యునికి భూమికి మధ్యలో పరిహేలి అపహేలి అంటాం, అదే చంద్రునికి భూమికి మధ్యలో ఎక్కువ దూరం ఉండడానికి అపోజీ. అపోజీ అంటే చెప్పాము, ఆ అంటే అక్కడ అని. పెరోజీ అనగా భూమికి చంద్రునికి తక్కువ దూరాన్ని ఏమంటాం అంటే తక్కువ దూరాన్ని పెరోజీ అంటాం. గమనించాలి, భూమికి సూర్యునికి తీసుకున్నప్పుడు పరిహేలి అపహేలు వస్తాయి, భూమికి చంద్రునికి తీసుకున్నప్పుడు పెరోజీ అపోజీ. పెరోజీ అంటే పక్కన, అపోజీ అంటే అక్కడ అని, అంతే ఆ దూరాలను బట్టి తీసుకోవచ్చు. ఓకేనా? దాదాపు 384,360 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంటుంది భూమికి ఒక చంద్రుడికి. ఓకేనా? అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇంకా పరిహేలి అపహేలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, విషవత్తులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఆల్రెడీ బిట్టు వచ్చిన ప్రాంతం. ఇక్కడ ఉత్తరాయణ దక్షిణాన్ని కూడా మీకు నేను వివరించాను. వీటన్నిటిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే బిట్టు ఈసారి పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఓకే.